News. Indian ports bill 2020 pay tamaka abhyantaralu unnayani AP mantri Mekapati Goutham Reddy annaru. Ee bill samayakti spurtiki viruddhanga undani telipara ayana. Bill nu adhyayanam chesi poorthi sthayilo abhiprayalu cheppadaniki nela rojula samayam kendranni adigamannaru. Rashtra prayojanalaku bhangam kalaganantha varaku kendraniki sahakarinchadaniki AP siddhanga undantunna mantri Mekapati Goutham Reddy tho maa pratinidhi Rehana face to face. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఇండియన్ పోర్ట్స్ బిల్ డ్రాఫ్ట్ కి సంబంధించి డ్రాఫ్ట్ బిల్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఇది ఫెడరల్ గవర్నమెంట్ కి స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి లేఖలు రాశారు. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. మన అభ్యంతరాలు ఏం వ్యక్తం చేశారు కేంద్రాన్ని? అంటే ఫస్ట్ ఆబ్జెక్షన్ వచ్చి దిస్ అగేన్స్ట్ గోస్ అగేన్స్ట్ ద యాక్ట్ ఆఫ్ ఫెడరలిజం. మన కాన్స్టిట్యూషన్ లో చాలా స్పష్టంగా ఉంది, పోర్ట్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కంకరెంట్ లిస్ట్. అంటే దిస్ ఇస్ అ స్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఇస్ ఫుల్లీ ద రైట్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్. మా అంటే ఆఫ్ కోర్స్ మాకు మేము ఈరోజు మా మీటింగ్ లో కూడా మా స్టేట్ గవర్నమెంట్ తరఫున కూడా వి ఆస్క్ ఫర్ సమ్ అడిషనల్ టైం కూడా అడగటం జరిగింది. ఎందుకంటే వి వాంటెడ్ టు స్టడీ దిస్ థరోలీ. కానీ అట్ ద ఆన్సెట్ వీఆర్ ఫుల్లీ అపోజింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ బిల్ అన్నమాట. ఎందుకంటే యాజ్ అ ఫెడరల్ స్ట్రక్చర్ యునో యాజ్ అ ఏదైనా సరే వీ డోంట్ మైండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ మన ఈ ప్రైజెస్ కావచ్చు, స్టాండర్డైజేషన్ ఆఫ్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా పోర్ట్స్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కావచ్చు. ఇవి మేము అభ్యంతరం ఏం చెప్పలేదు. బట్ వెన్ యూ టేక్ అవే ద రైట్స్ అంటే ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి స్టాచ్యురేటరీ రైట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి తీసుకున్నప్పుడు ఇట్ గోస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ యాక్ట్. కాబట్టి మేము చాలా స్పష్టంగా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఇది అందరు డిస్కషన్ జరిగిన తర్వాతనే ఇది మనం తీసుకోవటం జరుగుతుంది, దేర్ బి నథింగ్ బి ఇంప్రెస్డ్ ఆర్ ఫోర్స్ఫుల్ గా చేసేది లేదు. ఇది జిఎస్టీ ఏ విధంగా మనం చేశామో ఆ పద్ధతిలోనే అందరు కంకరెన్స్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు ఇంప్లిమెంట్ దిస్ బిల్ చేయడం జరిగింది అనమాట. మైనర్ పోర్ట్స్ కు సంబంధించి అన్నింటిని ఒకే తాట మీదకి తీసుకొచ్చి రెగ్యులేటరీ కమిటీ ఏదో ఏర్పాటు చేస్తామని చెప్పి అని కేంద్రం చెప్తా ఉంది బిల్లులో. సో ఈ కేంద్రం చెప్తున్న బిల్లులో ఏ అంశాలు ఫెడరల్ సిస్టమ్ కి లేదంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి మీరు భావిస్తారు? అంటే ఫండమెంటల్ గా ఏమవుతుందంటే రేపు కంట్రోల్స్ ఆఫ్ ద పోర్ట్ కానీ అలాగే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక పోర్ట్ డెవలప్ చేసేదానికి ఇంకో పోర్ట్ డెవలప్ చేసేదానికి ఖర్చులు కావచ్చు, క్యాపిటల్ కాస్ట్ కావచ్చు, మిగతా అంశాలు కూడా కావచ్చు. ఇట్ టేక్స్ డిఫరెంట్ కాస్టింగ్ నేచర్ అన్నమాట. అలాగే అలాంటి స్ట్రక్చర్ ఒక మేము అడిగింది కూడా ఏంటంటే ప్రైజింగ్ వరకు మాకు వదిలేయాలని. ఎందుకంటే ప్రైజింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజిక్ పోర్ట్ ఉంటుంది, ఆ స్ట్రాటజిక్ పోర్ట్ ద్వారా ఐ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్. యూ కెనాట్ ఐ కెనాట్ సబ్సిడైజ్ ఈ స్టార్ట్ మనకుండే అడ్వాంటేజ్ వేరే రాష్ట్రంలో కానీ వేరే పోర్టుకి కానీ ఐ షుడ్ నాట్ సబ్సిడైజ్ దోస్ థింగ్స్. అలాగే ఇవన్నీ కూడా మేము ఏం చెప్తున్నాం స్టాండర్డైజ్ ద ప్రొసీజర్స్. ప్రొసీజర్స్ మాత్రం విల్ ఫాలో ద గ్లోబలైజేషన్ నార్మ్స్. మీకు కావాల్సిన స్టాండర్డ్స్ కావచ్చు, మారిటైమ్ లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా విల్ డోంట్ మైండ్ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రైజింగ్ ఆఫ్ ది షిప్పింగ్ కావచ్చు ఆర్ చార్జెస్ లిమిట్ కావచ్చు, దిస్ షుడ్ బి అండర్ ద పర్యూ ఆఫ్ ద స్టేట్ అండ్ యూ కెనాట్ స్టాండర్డైజెస్ అని చెప్పడం జరిగింది అనమాట. పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఎక్కడ అలాట్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి వస్తుంది కొత్త బిల్ ద్వారా. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే దే వాంట్ టు సీ రాబోయే రోజుల్లో దే విల్ టెల్ ద లొకేషన్ అనమాట. సో అవి కూడా అంతే తాతయ్య సార్, ఒక మారిటైమ్ బోర్డు ఇప్పుడు టుడే మనం ఈరోజు 5 పోర్టులు డెవలప్ చేయవచ్చు. అలాగే కాకుండా రేపు వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి కాదు మీరు 5 కాదు మీరే మీరు 3 చేయాలి అని అంటే ఇట్ గోస్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ దిస్. ఇట్ ఇస్ నా పెరగేటివ్. నేను 5 కాకపోతే 7 చేసుకునేదానికి హక్కు నాకు ఉంది కాబట్టి ఐ విల్ డెవలప్ ఇట్. సో ఆ రైట్స్ మా దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే బేసిక్గా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళు స్టాండర్డైజేషన్ ఏ విధంగా చేశారో ఆ విధంగా రూల్స్ మేము పాటిస్తాం. మీరు టవర్లు కావాలంటే టవర్లు కట్టిస్తాం, కావాలంటే రేడార్ కావాలంటే రేడార్ పెట్టిస్తాం, ఈ నార్మ్స్ ప్రకారం పెట్టిస్తాం. కానీ బట్ యూ కెనాట్ గో అగేన్స్ యూజర్ రైట్స్ అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్న అంశాలని తీసుకోవాలనే ప్రయత్నం ఈ బిల్లు ద్వారా చేస్తున్న అభ్యంతరాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళింది. దీని మీద ఖచ్చితంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్తున్నారు మంత్రి మేకపాటి. కేంద్ర పర్సన్ రెడ్డితో రెహానా ఎన్టీవీ విజయవాడ నుంచి.